వేసవిలో తాటి ముంజలు తినకపోతే చాలా మిస్ అయినట్లే. వేసవిలో మాత్రమే దొరికే ముఖ్యమైన పండ్లలో తాటి ముంజలు ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా, రుచికి తీయగా, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉంటాయి. వీటిని కన్నడలో తాటి నుంగు, తమిళంలో నుంగు, ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ అని అంటారు. ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజులు మార్కెట్లో దర్శనమిస్తాయి. అవి చూస్తుంటూనే మనకి నోరూరిపోతున్నట్లుగా ఉంటుంది. శరీరాన్ని చల్లబరిచే ఈ తాటి ముంజుల్లో ఉండే పోషకాలు అన్నీ కావు. ఇందులో క్యాలరీలు తక్కువ, మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తి ఎక్కువ మొత్తంలో ఇస్తాయి. ఎండాకాలంలో అధిక చెమట నుంచి ఉపశమనం పొందాలంటే తాటి ముంజలు తినాల్సిందే. వేసవిలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, చక్కెరలను ఇవి బ్యాలెన్స్ చేస్తాయి. అలానే తాటి ముంజులు వీటిలో విటమిన్ బి, ఐరన్, కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి. ఈ పండ్లు లీచీ పండును పోలి ఉంటాయి. రుచి లేత కొబ్బరిలా ఉంటుంది. తాటి ముంజుల్లో శరీరానికి కావాల్సిన ఏ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అలానే వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి. తాటి ముంజులు కాలేయ సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేసేలా చేస్తుంది. మలబద్ధకం, ఎసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. అలాగే వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంతోసయనిస్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి. అలానే తాటి ముంజులు ముంజులపైన పొట్టులాగా ఉండే పై పొరలోనే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఈ పొట్టు వల్లే శరీరానికి ఎక్కువ చలవ చేస్తుంది. కాబట్టి అనారోగ్యంతో బాధపడేవారు తాటి ముంజుల్ని పొట్టు తీయకుండా తినటమే ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇన్ని పోషకాలున్న ఈ ముంజుల్ని వేసవికాలంలో తినకుండా ఎవరు మానేస్తారు? సో ఎక్కడైనా మీకు ముంజులు కనిపిస్తే వెంటనే ఆపి ఆ ఫ్రూట్ని తీసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.